దళితుల దగ్గర డబ్బులు తీసుకొని షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు అమ్ముకున్న తండ్రి కొడుకులకు దళితుల గురించి మాట్లాడే హక్కు లేదని సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు ఎక్కువ పడుతున్నందువలన వరి ధాన్యం ఆరబెట్టుకునేందుకు రైతులకు తగిన సదుపాయాలు లేకపోవడంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో తెస్తున్నామని వారికి గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గ్రామంలోని 16 మహిళా సంఘ బంధ గ్రూపులకు కోటి రూపాయల రుణాల చెక్కును పంపిణీ చేశారు. స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ధాన్యానికి సంబంధించి అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే.
ఎందుకంటే గ్రామాలు శాంతియుత